రోజు తినే అన్నం కూరలు పోగొట్టినప్పుడు ఇలా చాలా తక్కువ టైంలో టేస్టీగా ఎగ్ బిర్యానీ ప్రెషర్ కుక్కర్లో చేసుకుందాము. ముందుగా ఒక 5 ఎగ్స్ తీసుకుని తగినంత వాటర్ వేసి కొంచెమంత సాల్ట్ వేసి ఉడికించి పెట్టుకుందాము. అలా సాల్ట్ వేసి ఉడికించడం వల్ల పెంకు త్వరగా వచ్చేస్తుంది ఈజీగా. అలా ఉడికించిన ఎగ్స్ ఆరిపోయాక పెంకులు తీసేసి చాకుతో ఘాట్లు పెట్టి ఒక పక్కన పెట్టేసుకుందాము. 1 కేజీ రైసు బాస్మతి రైస్ తీసుకుని 1 గిన్నె కొలతగా పెట్టుకుని కడిగేసి వాటర్ వేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోగా నానుతూ ఉంటాయి. స్టవ్ వెలిగించి ప్రెషర్ కుక్కర్ పెట్టుకుని 1-4 టేబుల్ స్పూన్లు అంత ఆయిల్ వేసి ఆయిల్ కాగాక 1/4 స్పూన్ అంత సాల్ట్, 1/2 స్పూన్ అంత కారము, 1 చిటికెడు పసుపు, 1/2 స్పూన్ అంత గరం మసాలా వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అలా వేగాక ఉడికించి పక్కన పెట్టుకున్న గుడ్లు కూడా వేసి దోరగా వేయించుకోవాలి. అలా వేయించుకోవటం వల్ల బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుంది. ఎగ్స్ ఉప్పు కారం పట్టి ఇలా వేగిన ఎగ్స్ని 1 ప్లేట్లో పెట్టేసుకుని 10-15 జీడిపప్పులు తీసుకుని అదే ఆయిల్లో వేయించుకోవాలి. అలా దోరగా వేగిన జీడిపప్పులను కూడా ప్లేట్లో పెట్టేసుకుని పక్కన పెట్టేసి బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, యాలక్కాయ వేసి దోరగా వేయించుకోవాలి. ఇలా మసాలా దినుసులు వేగాక 1 ఆనియన్, 2 పచ్చిమిర్చీలు చీలికలుగా కట్ చేసి అవి కూడా వేసి వేయించుకోవాలి. ఇలా ఉల్లిపు ఆనియన్ వేసుకుండగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 స్పూన్ వేసుకోవాలి. నేను వేసింది వీడియో మిస్ అయిందండి, మీరు పచ్చివాసన గారు పోయే వరకు వేయించుకోండి. అలా వేసాక 1 టమాటా నుంచి కట్ చేసిన టమాటా ముక్కలు, పుదీనా, కొత్తిమీర కూడా వేసి మగ్గనివ్వాలి. అలా మగ్గాక 1 అరకప్పు అంత పెరుగు తీసుకుని పెద్దలుగా లేకుండా పీక్చేసుకుని ఆ పెరుగు కూడా వేసి స్టవ్ సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఇలా పెరుగు వేయటం వల్ల బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుంది. అలా పెరుగు కూడా వేగాక 1 అరకప్పు అంత ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుని, ఆనియన్స్ కూడా వేగాక ఏ గిన్నెతో అయితే రైస్ తీసుకున్నామో అదే గిన్నెతో 1.5 గిన్నెన్నర వాటర్ వేసుకుని వాటర్ని మరక కాగనివ్వాలి. అలా కాగాక రైస్కి సరిపడినంత ఉప్పు వేసుకుని, మనం ఎగ్స్ వేయించేప్పుడు వేసుకున్నాం కదా చూసి వేసుకోవాలి. అలా ఉప్పు వేసుకున్నాక నానబెట్టిన బియ్యాన్ని కడిగి వడకట్టేసి ఆ రైస్ వేసుకుంటే పొడిపొడలాడుతూ వస్తుంది రైస్. కావాలి అంటే గరం మసాలా, కారం వేసుకోవచ్చు. మా ఇంట్లో చిన్నపిల్లలు ఉండటం వలన నేను స్పైసీస్ తక్కువ వేస్తున్నాను. 1 అరస్పూన్ ధనియాల పొడి వేసి, మరలా పుదీనా, కొత్తిమీర వేసి, వేయించిన ఎగ్స్, జీడిపప్పు కూడా వేసి ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి 1 విజిల్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. కొంచెమంత నెయ్యి వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. అలా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసేసి 1-5 నిమిషాల తర్వాత సర్వ్ చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది, ఇంట్లో అందరికీ బాగా నచ్చుతుంది. టేస్టీ టేస్టీ ఎగ్ బిర్యానీ ఫ్రెష్ కుక్కర్లో చాలా ఈజీగా ఇలా చేసేసుకోవచ్చు. వీడియో చూసి మీరు తప్పక ట్రై చేయండి. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.